This is very new for this banner and the director, of course. బాలాచారి గారు కూడా ఫస్ట్ టైం ఇలాంటి ఒక జానర్ని మన ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. అయితే భవనం సినిమాకి సంబంధించి ఆల్రెడీ రిలీజ్ అయిన టీజర్ చూస్తే అర్థమవుతుంది సినిమాలో ఎంతమంది మనందరికీ ఇష్టమైన యాక్టర్స్ ఉన్నారు, ఎంతమంది మనల్ని కడుపుబ్బ నవ్వించిపోతున్నారు అని చెప్పేసి. అండ్ అఫ్ కోర్స్ అట్ ద సేమ్ టైం భయం భయంగా భవనంలోకి మనల్ని తీసుకువెళ్ళబోతున్నారు అని కూడా అర్థమవుతుంది. సో అటు హారర్ని ఇటు కామెడీని చక్కగా బ్యాలెన్స్ చేయడం మాత్రమే కాకుండా ఒక మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఎక్స్పీరియన్స్ని మనకి అందించడానికి కూడా ఈ సినిమా మన ముందుకు వస్తుంది అని అర్థమవుతుంది. సో ఒక కంప్లీట్ ఎంటర్టైనర్ని ఇలా ఫ్యామిలీ అందరితో కలిసి థియేటర్స్కి వెళ్ళి చూసే సినిమాలు రావడం అనేది కూడా చాలా చాలా అద్భుతమైన విషయం కాబట్టి హ్యాపీగా అందరూ సినిమాని ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోండి. సో మీ మీ భవనాల నుంచి భవనంలో ఉన్న థియేటర్కి వెళ్ళి భవనం సినిమాని చూడడానికి రెడీ అయిపోండి. బట్ ఎస్, భవనం సినిమా టీజర్ చూడగానే మీ అందరికీ ఈ మనందరి ఫేవరెట్ యాక్టర్స్ సప్తగిరి గారు వెంటనే ఒక మంచి స్మైల్ ఇచ్చారు. సప్తగిరి గారు ఒక సినిమాలో ఎస్పెషల్లీ హారర్ కామెడీ జానర్ అనగానే అసలు మనకి ఇంకా పండగానే ఒక గ్యారంటీ అనమాట. ఎందుకంటే ఇప్పటికీ కూడా అక్క అంటూ ఆయన చేసిన కామెడీ మేము మర్చిపోలేము. మాకు అది డైలీ వాడుక భాషలో కూడా కొన్ని ఆ డైలాగులు కలిసిపోయాయి. సో అటువంటి మార్క్ని క్రియేట్ చేసిన సప్తగిరి గారు ఈజ్ బ్యాక్ విత్ హారర్ కామెడీ అని చెప్పాలి. మీరందరూ, నేను ప్రస్తుతం మీ గురించి మాట్లాడుతున్నా, వాళ్ళు ఏం ఫీల్ అవ్వరు సార్, నేను చెప్తా నాకు తెలుసు. అంటే సప్తగిరి గారు అనగానే సప్తగిరి ఎక్స్ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్బి, ఇలా మీ పేరు యాక్చువల్లీ చాలా లక్కీ అనుకుంటా సప్తగిరి గారు. దీనికి కూడా సప్తగిరి భవనం పెడదామా? భవనానికి ఒక పేరు ఉండాలి కదా, సప్తగిరి నిలయం లాగా సప్తగిరి భవనం. బట్ ఎస్, డెఫినెట్గా సప్తగిరి గారు మాత్రమే కాదు, శకలక శంకర్ గారు, హిస్ స్టైల్ ఆఫ్ సటిల్ కామెడీ ఆల్వేస్ కాదా? అయ్యో, వీళ్ళు ఉన్నారు చూసారా అసలు ఎక్కడ. యా, సో మనందరికీ తెలుసు శకలక శంకర్ గారి కామెడీ టైమింగ్, ఆ ఎక్స్ప్రెషన్స్ ఎంత అద్భుతంగా అదిరిపోతాయని చెప్పేసి. అండ్ బిత్తిరి సత్తి గారు, మీ స్టైల్ ఇందులో ఏంటి, ఇలాగే ఉంటుందా, అదేంటది కాదా, ఇంతలో మడత పెట్టేది ఏం లేదా? ఓకే, సో ఎస్, స్నిగ్ధ మనందరికీ తెలిసిన వండర్ఫుల్ సింగర్ కమ్ యాక్టర్. సో కరెక్ట్గా చెప్తుంటే ఆవలిస్తున్నారు చూసారా, అద్భుతమైన టైమింగ్ ఇది. ఇలాంటి టైమింగ్ సినిమాలో కూడా మనం చూసి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో మనందరికీ తెలిసిన, మనందరికీ నచ్చిన యాక్టర్స్ చాలామంది మన ముందుకి మనల్ని నవ్వించడానికి, ఇంప్రెస్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు. అండ్ అఫ్ కోర్స్ బాలాచారి గారు ఒక ప్యాక్డ్ స్క్రిప్ట్ తోటి కంప్లీట్గా మనల్ని ఎంటర్టైన్ చేయడానికి డైరెక్టర్గా మన ముందుకు వస్తూ ఉన్నారు, అలాంగ్ విత్ చరణ్ అర్జున్ గారు, ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. మామూలుగా ఒక పాట ద్వారా ఒక సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోవడం అనేది మనం వింటూనే ఉంటాం, చూస్తూనే ఉంటాము. కానీ ఒక పాట ద్వారా ఒక గవర్నమెంట్ కూడా ఫామ్ అయిపోయిన సందర్భం ఐ థింక్ మీకు మాత్రమే దక్కిందేమో. సో చరణ్ అర్జున్ గారు అండ్ నల్గొండ గద్దర్ అన్న ఇద్దరు కలిసి పాడిన ఆ పాట మూడు రంగుల జెండా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇవాళ మన సీఎం రేవంత్ అన్న ఎక్కడికి వెళ్ళినా అదే మోగుతూ ఉంటుంది. సో అటువంటి సెన్సేషనల్ కాంబినేషన్ మళ్ళీ కలిసి ఇవాళ మేము చూడబోతున్న యాదమ్మ పాట చేసింది ఈ సినిమా కోసం. మేమందరం వెయిట్ చేస్తూ ఉన్నాము ఆ పాట ఎలా ఉండబోతుందో చూడడానికి. సో హార్టి కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఇక్కడికి వచ్చిన ప్రతి టీమ్ మెంబర్కి కూడా. ఎస్, మరి ఆలస్యం చేయకుండా నేనైతే నాకు తెలిసిన విషయాలన్నీ షేర్ చేసేసుకున్నాను, నాకు అనిపించినవన్నీ చెప్పేశాను. ఈ అవకాశం నేను బాగా ప్రేమతోటి చేసిన ప్రేములు మూవీ బాగా హిట్ అయిందన్నమాట. అలాగే ఈ భవనం మూవీ కూడా పెద్ద హిట్ అవ్వాలని నా కోరిక. ఇది కూడా నా హ్యాపీగా చేసేయన్నమాట. ఇది కూడా పెద్ద హిట్ అవ్వాలి. నాకు నన్ను సెలెక్ట్ చేసిన డైరెక్టర్ గారికి, కెమెరామెన్ గారికి, అందరికీ అంజిబాబు సార్కి అందరికీ నమస్కారం చెప్పి. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. భవనం చిత్రానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించినటువంటి డిఎస్ఆర్ గారు, ప్లీజ్. మీరు యాక్టింగ్ కూడా చేస్తారు కదండి, ఎక్కడో చూసానన్న ఫీలింగ్ బాగా కొడుతుంది ఇందక్కడి నుంచి. యా ప్లీజ్. అందరికీ నమస్కారం అండి, నా పేరు డిఎస్ఆర్ బాలాజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనం నుంచి వచ్చిన వాడిని, నాకు సూపర్ గుడ్ సంస్థ అంటే చాలా గౌరవం.
ఎందుకంటే ఆ సినిమాలు అన్నీ చూసి వచ్చిన వాడిని. అదే సంస్థలో థియేటర్లో ఆ సినిమాలు చూసిన ఆ ఫీలింగ్తో అదే సంస్థలో మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చే అవకాశం నాకు కల్పించిన ఆర్బి చౌదరి గారికి సార్కి. మేరకు కోరిక మేరకు పాటతో స్టార్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే భువనం లాంటి సూపర్ గుడ్ ఆర్బి చౌదరి గారి మూవీలో నాకు పాడేటువంటి అవకాశం కలిగించినటువంటి ఆర్బి చౌదరి గారు పెద్దలు వారికి, అదే మాదిరిగా డైరెక్టర్ గారికి, అదే మాదిరిగా చరణ్ సోదరుడికి, ఇక వేదిక మీద ఉండబడినటువంటి మా మిత్రులందరూ, ముఖ్యంగా అందరు హీరోలే, ఒక పేరు చెప్పి ఇంకో పేరు చెప్పకుండా ఇంతమంది కమెడియన్ల మధ్యన నా పాటకు వాళ్ళు డ్యాన్స్ ఆడుతున్నప్పుడు, నా కళ్ళతో నేను కింద ఉండి చూసుకుంటున్నప్పుడు ఆ గౌరవం, ఆ ఆనందం, ఆ సంతోషం నాకు లెక్కలేనంత అనిపించింది ఈరోజు. ఎందుకంటే నేను అంటేనే మీ అందరికి తెలుసు, నల్గొండ బిడ్డగా, నల్గొండ గద్దర్గా, ఇప్పుడు ఆంధ్ర అండ్ తెలంగాణ తెలుగు ప్రజల హృదయాంతరాలలో మొత్తం ఎక్కడ చూసినా నల్గొండ గద్దర్. ఇక్కడ మూడు రంగుల జెండా కానీ, అక్కడ జెండాలు జత కట్టించడం కానీ, ముఖ్యమంత్రులకి నేను అంత పాటలు పాడినా, అంత క్రేజీ ఉన్నప్పటికీ నాకు ఎప్పుడు ఒక హెల్తీ ఉండేది, ఎప్పుడు కూడా ఒక్క సినిమాలో కూడా 20 ఏళ్ళ నుంచి పోరాడితే ఒక్క అవకాశం కూడా రాకపోయాయి. ఈ అవకాశం రాదు అని నాకు నా గమ్యం ఏమిటో తెలియక నేను ఆ ఎలక్షన్ పాటల్లో పాడుతున్నా. నేను ఎన్నడూ తృప్తి పడలేదు. దయచేసి సార్, మీరు ఇంత గొప్ప మనసుతోని ఈరోజు ఇంతమంది ఆ అన్నలందరి సమక్షంలో డ్యాన్స్ ఆడేటువంటి అవకాశం కలిగించినటువంటి మీ అందరికి కూడా ఎప్పుడు కూడా అన్నలు, మిమ్మల్ందరినీ కూడా మర్చిపోను. మరీ ముఖ్యంగా సోదరుడు చరణ్ అర్జున్, 20 సంవత్సరాలుగా చరణ్ నాకు సినిమా ఒక్క హిట్ కూడా రాకపోయాయంటే ఏదో ఒక రోజు నీ రోజు వస్తుందన్నా అని తమ్ముడు చెప్పడం, నేను నమ్ముతూ ఆయన మాటను నమ్ముతూ ఏదో ఒక రోజు పాడతా అనుకున్నా, కట్ చేస్తే ఈరోజు ప్రసాద్ ల్యాబ్లో ఇంత ఘనంగా మీ అందరి మీడియా మిత్రుల సమక్షంలో తమ్ముడు నేను పక్కపక్కన కూర్చొని మా ఇద్దరి పాటే ఈరోజు రిలీజ్ అయ్యి మీ ముందు అవుతున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉందని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈ పాట హిట్కి చరణ్ అర్జున్ చాలా బలమైన కారణం. ఎందుకంటే ఆ జానపద బాణీని తీసుకొని అంత గొప్ప ఆ ఫ్లో కూడా, ఓ యాదమ్ యాదమ్మో యాదమ్మో ఆకులో యాదమ్మో యాదమ్మ నరని నరల్లో నరల్లో నల్లని నరల్లినో నరల్లో ఇట్లా అనుకుంటు అన్నటువంటి లాస్ట్కు ఒక లైన్ కూడా ఇచ్చాడు. అంత గొప్పగా ప్రాసన రాయాలంటే ఇవాళ రచయితలు ఎవరితో కాదు. ఎందుకంటే చరణ్కున్న గొప్పతనం చరణ్ అర్జున్కి ఏంటంటే గొప్ప రచయిత, గొప్ప గాయకుడు, మంచి సంగీత దర్శకులు, ఈ మూడు కలిగినటువంటి దేవుడు కలిపిన బంధంగా నా సొంత తమ్ముడు కాకపోయినా అంతటి ఆనందాన్ని కలగజేస్తూ నా అన్న మా అన్నకు ఇంత గొప్ప అవకాశం ఇవ్వాలి అని గుండె నిండా కోరుకొని ఈ అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా తమ్ముడు చరణ్కి, మీడియా మిత్రులకి, వేదిక ముందు ఉన్నటువంటి నా అన్న తమ్ముళ్ళందరికీ కూడా మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆ రోజు ఆ పాట రామ్ చరణ్ గారితో ఆ వచ్చిన పాట వల్ల నాకు ఇండస్ట్రీలో, అంటే అప్పుడు ఏదో చిన్న చిత్తగా సినిమాలు మ్యూజిక్ డైరెక్టర్ చేసుకుందామని నేను అలా ప్రయాణం మొదలుపెట్టినప్పుడు ఇదే ఆదిత్య మ్యూజిక్ ద్వారా వచ్చిన ఆ రచ్చలు ఆ పాట ఇప్పటికి ఈ రోజు కూడా నన్ను బతికిస్తూ ఉంది. సో తర్వాత మళ్ళీ అదే సూపర్ గుడ్లో నేను ఈరోజు మ్యూజిక్ డైరెక్టర్గా యాదమ్మ అనే యొక్క ఈ పాట మళ్ళీ అంత నాకు ఆ రోజు రచ్చలు ఆ పాట చేసినప్పుడు ఎంత హ్యాపీ వచ్చిందో. సో రామ్ చరణ్ గారు లాంటి ఒక స్టార్ లేకపోవచ్చు కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు స్టార్లుగా స్టార్ కమెడియన్స్గా ఉన్న వీళ్ళందరూ కూడా నా ఫ్రెండ్స్, అందరూ నాకు బ్రేక్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకునే నా ఫ్రెండ్సే వీళ్ళందరూ. సో వీళ్ళందరూ కూడా ఉండడంతో నాకు ఆ స్టార్లు ఉన్నంత ఆనందమే కలిగింది. సో థ్యాంక్ యూ సార్. సో సూపర్ గుడ్లో అంటే నాకు ఇంకా హ్యాపీ ఏంటంటే అసలు సార్ ఎవరి స్టూడియోకైనా వెళ్ళారో లేదో తెలియదు కానీ మణికొండలో పంచవటి కాలనీలో ఉన్న నా చిన్న స్టూడియోని వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చారు. వచ్చి స్టూడియోలో కూర్చొని నాకు చాలా అద్భుతమైన ఎనర్జీని ఇచ్చారు ఆ రోజు. సో మీకు అన్నిటికీ కలిపి థ్యాంక్ యూ సార్. బాలాచారి గారు, సో ఈరోజు నల్గొండ గద్దర్ నరసన్న మూడు రంగుల జెండా అనే ఒక పాట రేవంత్ అన్నకు మేము చేయడంతో అందరు నరసన్న గురించి తెలిసింది. సో అందరికి నరసన్న ఫేమ్ అయ్యారు. కానీ ఈ పాట చేసినప్పటికీ అదంతా లేదు. కానీ ఆయన జడ్జిమెంట్ ఆ రోజు ఈ పాట గద్దర్తో పాడిస్తే, నల్గొండ గద్దర్తో పాడిస్తే బాగుంటుందని. సో నరసన్న నేను ఇద్దరం కలిసి ఉండే ఇద్దరం ఆల్మోస్ట్ ఒక ఆత్మ బంధువులు లాంటి వాళ్ళమైనా నా ఇష్టం కాదు సినిమా అంటే. సో దానికి ఒక డైరెక్టర్ ఉంటారు, ప్రొడ్యూసర్ ఉంటారు, ఒక దానికి మార్కెట్ ఉంటుంది. కానీ వాళ్ళ నుంచి వాళ్ళు అడగడం, దానికి మంగ్లీ కూడా
మంగళి నా ఏ సినిమాలో నా పాట ఉన్నా కూడా అది ఏ సినిమా అది ఏ బ్యానర్ అది హీరోలు ఎవరు ఏమి చూడకుండా చరణ్ అర్జున్ పాట అని మా మాల్య ఫోన్ చేయగానే వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి పాట పాడుతుంది. సో ఈ సినిమాలో నర్సన్నని లాంచ్ చేయడం కోసం, నర్సన్నని వెండి తెర మీద ఆయన గొంతుని ఆయన గర్జనని వినిపించడం కోసం మంగళి కూడా మాకు సహకరించింది. మంగళి కూడా ఈ పాట పాడడం, మంగళి కాంబినేషన్లో పాడడం యాదమ్మ అనే పాటకి అంటే ఆల్మోస్ట్ స్టార్స్ అంత స్టార్సే, సింగర్లు ఇద్దరు స్టార్సే ఉన్నారు. సో దానికి నా నటించిన వాళ్ళంతా స్టార్సే ఉన్నారు. సూపర్ గుడ్ ఫిలిం బ్యానర్కి మించిన ఇంకా స్టార్ మనకి ఏముండదు. సో తప్పకుండా ఇది ఆ రోజు డిల్లక్ డిల్లక్ పాట ఎంత అయితే నాకు పేరు తీసుకొచ్చిందో అంతకు మించి పేరు తీస్తుందని చెప్పి నాకు నమ్మకం, గట్టి నమ్మకం ఉంది. అలాగే వేద గారు, సో నాకు సొంత బ్రదర్ లాగా ఎప్పటికెప్పుడు సూపర్ గుడ్లో నా సినిమాలు ఇంకా కంటిన్యూగా ఉండాలి, చరణే మ్యూజిక్ డైరెక్టర్ ఉండాలి, ఇక్కడ అతనే ఎప్పటికి ఉండాలి అని చెప్పి ఒక బలంగా ఉంటాడు. సో అంజన్ కుమార్ గారు, అక్కడ అప్పారావు గారు, మీ అందరు కూడా ఒక ఫ్యామిలీ లాగా, బాలాజీ డిఎస్ఆర్ బాలాజీ, సో మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్. అంటే ఆ సమయంలో నేను కొంచెం బిజీ ఉన్నాను, చెన్నైలో ఉండడం వల్ల కుదరలేదు. సో నేను నువ్వు చేసినా నేను చేసినట్టే, ఎందుకంటే మనందరం ఒక్కటే. సో అందరికీ థ్యాంక్ యూ. శ్యామ్ కొరియోగ్రాఫర్ శ్యామ్ గారు కూడా చాలా అద్భుతంగా చేశారు. నాకు కొరియోగ్రాఫర్లతో చాలా అనుబంధం ఉంటుంది, ఎందుకంటే ఆ రోజు స్టైల్ సినిమా డాన్స్ సినిమాలో కూడా లారెన్స్ గారితో నాకున్న ప్రయాణం వల్లనే, ఆయన నన్ను ఎంకరేజ్ చేయడం వల్ల నేను కమర్షియల్ పాటలు ఎలా చేయాలో నాకు అప్పుడు తెలిసింది. ఇంత అందంగా ఉన్నావే ఎవరైనా నువ్వు కావచ్చు. సో అలాగే ఇప్పుడు ఏ కొరియోగ్రాఫర్తో అయినా అనుబంధం, ఇప్పుడు భాను మాస్టర్ అయినా ఎవరైనా ప్రతి ఒక్కరు, నేను నా సినిమాల పాటలు చేసే ప్రతి కొరియోగ్రాఫర్ వెంటనే పాట వినగానే నాకు కాల్ చేస్తారు. అలాగే శ్యామ్ గారు కూడా స్టూడియోకి వచ్చి మరి ఇంత అద్భుతమైన పాట నాకు కొరియోగ్రాఫర్గా బ్రేక్ వస్తుంది యాదమ్మ పాట అని చెప్పారు. అలాగే ఈ పాటకు పనిచేసిన నా టెక్నీషియన్స్, నా టీమ్, మ్యూజిషియన్స్, మిక్సింగ్ చేసిన ఇంజనీర్స్తో సహా కోరస్ పాడనల్తో అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాం. మీడియా మీరందరూ మమ్మల్ని ఈరోజు బ్రేక్ వచ్చినా రాకపోయినా కష్టపడి ఇక్కడ దాకా మేము నిలబడ్డామంటే మీరందరూ ఇచ్చిన సహకారమే. ముఖ్యంగా ఆదిత్య మ్యూజిక్కి నేను థ్యాంక్స్ చెప్పాలి. నేను ఏ సినిమా చేసినా సరే అది చిన్న సినిమానా పెద్ద సినిమానా ఏ రేంజ్ సినిమా ఏమీ చూడరు, చరణ్ మ్యూజికా ఓకే అని చెప్పి మా మాధవ్ అన్న కానీ మా నిరంజన్ అన్న కానీ. సో ఈరోజు వాళ్ళిద్దరి చేతులు మించిన ఈ పాట కూడా రిలీజ్ అవ్వడం అనేది ఇంకా నాకు చాలా సంతోషంగా ఉందన్న. సో మీ సహకారం, మీ ప్రేమ తప్పకుండా, మీరు ఎప్పుడు అంటుంటారు నువ్వు పెద్ద మ్యూజిడేటర్ కావాలి, పెద్ద సినిమాలకు చేయాలి అని చెప్పి మీ కోరిక ఉంటుంది, మీ సహకారం మీ ప్రేమ తప్పకుండా ఫలించబోతుంది అతి త్వరలో. మీరు ఇంకా ఆనందంగా నా ఆడియోని రిలీజ్ చేస్తారు. థ్యాంక్ యూ. అందరూ యాదమ్మ పాటని ఒక భక్తి, అందరూ ఇంకా యాదమ్మ మాయలో మునిగిపోతారని నాకు మనస్ఫూర్తిగా ఎందుకో బలంగా అనిపిస్తూ ఉంది. రేపటి నుంచి యాదమ్మ రీల్స్ కానీ షార్ట్స్ కానీ మనం చూడబోతున్నాం. థ్యాంక్ యూ. డెఫినెట్గా అండి, నిజంగా ఆ పాట కొట్టడం కాదబ్బా, షూటింగ్లో గోడకు తగిలింది. అందరికీ నమస్కారం, అండ్ ఐ థ్యాంక్ ఆర్బి చౌదరి గారు. అండ్ ఆయన ప్రొడక్షన్లో చేయడం అంటే మాకు చాలా అదృష్టం. సో యాక్టర్లు అని చెప్పుకోవడానికి ఆయన ఒక్క ప్రొడక్షన్లో చేస్తే చాలు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వేదికను అలంకరించిన పెద్ద 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 పెద్దలందరికీ నమస్కారం. అండ్ మీడియా మిత్రులకి నమస్కారం, యాంకర్ అమ్మని కూడా. సో చాలా ఎంజాయ్ చేసాం ఈ మూవీ యాక్ట్ చేస్తూ కూడా అందరం. వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. అండ్ మూవీ చేస్తున్నట్టు అనిపించలేదు, ఒక ఇంట్లో ఒక కజిన్స్తో ఏదో ఆడుతూ పాడుతూ చేస్తున్నట్టుంది. అండ్ మా డైరెక్టర్ గారు కూడా చాలా థ్యాంక్ యూ సార్. అండ్ మా ఫైట్ మాస్టర్ గారు కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి, తాళ్ళు వేసి గోడలు వేసి కొట్టేశారు. రోప్ అది పెట్టుకుంటుంటే నాకు భయం వేసేది, మధ్యలో తెగిపోద్దామన్నా వెయిట్కని. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సాంగ్స్ చాలా బాగున్నాయండి, అండ్ అమేజింగ్ సింగింగ్ సార్, మీ వాయిస్ నెక్స్ట్ లెవెల్ ఉంది, హ్యాట్స్ ఆఫ్. మా వాయిస్ మొన్న డబ్బింగ్లో అరవడం వల్ల గట్టిగా పోయింది. సో గుడ్ లక్ అండి, చాలా చాలా పెద్ద పెద్ద హిట్ అవ్వాలి ఇది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సార్, థ్యాంక్స్. ఇవాళ కొంచెం వాయిస్తో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇంకా నేను పాట పాడమని ఏమీ కష్టపడట్లేదు, అందుకనే. ఏం నుంచి మొదలు పెట్టాలో తెలియదు, కానీ ముందుగాల ఆ తెప్ప గుర్తులు చూస్తే చిన్నగున్నప్పుడు టాకీస్లకు పోతే ఓ పెద్ద సినిమా ఫస్ట్ ఎస్జి అనబడంగానే సూపర్ గుడ్ రెండు తెప్పలు రెండు పిట్టలు ఎగిరిపోతూ ఉంటాయి. అది పెద్ద బ్రాండ్, ఒక యానిమేషన్ వస్తుంది అది చూడంగానే ఒక జెమిని లోగో లాగా, ఉషా కిరణ్ మూవీస్ అట్లా ఒక లోగో, కొన్ని మైండ్లో ఫిక్స్ అయిపోయినాయి. అసలు ఆ గేటు కూడా దాటనేకపోతుండ్రే, ఒక ఫోటో ఇద్దామంటే గేటు కూడా దాటకపోతుండే. ఇప్పుడు గేట్ లోపలికి వెళ్ళి భవనంలో యాక్ట్ చేసినాం, వాళ్ళ భవనంలోకి అవకాశం ఇచ్చిండ్రు.
బాలాచారి గారు ఎప్పటి నుంచి అనుకుంటున్నారు ఆయన 2004 ఎక్కడ 2024 ఎక్కడ 20 ఏళ్ళ గ్యాప్లా దాన్ని మంచిగా కషాయం లెక్క మరిగించి మరీ తీసుకొచ్చారు ఆర్బి చౌదరి గారికి. నిజంగా ఎట్లా థ్యాంక్స్ చెప్పాలో తెలియదు, అంటే మేము ఉన్నామని సార్కు తెలుసో లేదో మొత్తం చారి గారికి అప్పగించారు. చారి గారు మమ్మల్ని నిలవాదు చేస్తారంటే వినలేదు, మీరు చేశారు. ఎన్నిసార్లు అడిగినా ఓపికతోని సమాధానం చెప్తుండే. అదేందో చిన్న ఆర్టిస్ట్ కూడా కథ చెప్పనికే ట్రై చేస్తాడు. ఎంత ఓపిక సార్ మీకు నిజంగా, అంటే అంత పెద్ద ఆయన ఉండి ఒక రజనీకాంత్ లాగానే అనుకుంటున్నాను. ఎప్పుడు వయసుతో సంబంధం లేదు సినిమాల్లో, ఏ వయసులో అయినా బ్రేక్ రావచ్చు. అందుకే ఆర్టిస్ట్ గొప్ప వరం, ఎవడు వెలివేసినా ఏం చేసినా సమాజం చీదరించుకున్నా కానీ ఒక సినిమా అనేది నిజంగా ప్రతి ఓడికి ఆశ్రయం ఇస్తుంది ఇడా. అది చాలా గొప్ప విషయం. బయట ఏనన్నా పెద్ద వీళ్ళు లంగరా అన్న కూడా మళ్ళీ సినిమాల్లో కనిపిస్తాడు, వే పెద్ద తిరిగిపోతురా అన్న సినిమాల్లో చూస్తారు. వాడికి పెద్ద ఫాలోయింగ్ ఉంటుంది, అంత పెద్ద ఆశ్రయం ఇచ్చేది సినిమా. సినిమాల్లో అన్ని రకాల క్యారెక్టర్లు చేయొచ్చు, అందుకే సినిమా మాకు ఇలా ఫుడ్ పెడుతుంది. టీవీ నుంచి వచ్చినా కూడా సినిమానే ఆశయం లేకుండే అసలుంటిది. ఈ సినిమా హిట్ తర్వాత సంగతి, కానీ మేము కలిసి చేసిన ఆ మెమరీస్ ఉన్నాయి కదా, అవి ఎప్పటికీ మరవలేమన్నమాట. కో డైరెక్టర్ వస్తుండే, మేము ఏంటంటే బాడీ లాంగ్వేజ్లు అబ్జర్వ్ చేస్తాం. సత్య గారు ఇప్పుడు మీకు లేదండి, మీకు డైలాగ్ శంకర్ గారికి ఉంది ఇప్పుడు అని ఒక చేతిలో పెన్ను పట్టుకొని కళ్ళల్లో వడిచినట్టే చెప్తాడు. మీకు లేదు సార్ ఇప్పుడు మీ డైలాగ్ ఏంటంటే, సార్ మీరు పెన్ను చూసుకోండి సార్ కళ్ళు పోతాయి. అంటే కళ్ళతోని చాలా పని ఉంది ఈ సినిమాలో. మాకు తాళ్ళు కట్టేసి పెట్టిండ్రు కానీ ఈ కళ్ళే చెప్తాయి ఈ సినిమాలో ఏమేమి చేస్తాయి అనేది. నిజంగా ఒట్టిగా బిత్తి రోల్లాగా ఎంటర్ అయినా కానీ చాలా అద్భుతంగా నా క్యారెక్టర్ని డిజైన్ చేశారు. థ్యాంక్ యూ సార్. ఇది చూడడానికి బిత్తిరి సత్తే కానీ స్క్రీన్ మీద వేరేలాగా చూపించారు. చాలా పని చేశారు సార్. ఎంత టీం వర్క్ అంటే ఇలా మా చరణార్జున అన్న చెక్కిన విధానం, ఆ పాటలు, ఆ సోల్ కనెక్టెడ్ ఉంటుంది. ఒట్టిగానే విని పారేసేలాగా ఉండదు. వినిది అంటే చిన్నప్పుడు ఒక ఫోటో పేపర్లో వస్తే దాన్ని కటింగ్ చేసి పెట్టుకుంటాం చూడు, ఎలా సినిమాలనే వస్తుంది మన పేరంటే ఏడుంటుంది కాదు. అది పోయేదేనా, చెరిపేస్తే పోదు ఎప్పటికీ ఆ రీల్. ఆ రీల్ మొత్తం అట్లనే ఉంటుంది, అంటే ఇన్స్టా రీల్ కాదు ఇది, రియల్ రీల్. ఆర్బి చౌదరి గారు మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి ఈ టీమును కలిపినందుకు, ఇంకా చాలామంది గురించి చెప్పాలే, ఇంకా చాలా ఉన్నాయి, మళ్ళా కలవాల్సినవి, వేదికలు పంచుకోవాల్సినవి ఉన్నాయి కాబట్టి అప్పుడు ఓపెన్ చేద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. నాకు 20 సంవత్సరాల క్రితము చౌదరి గారు ఛాన్స్ ఇచ్చారు, అప్పుడు విద్యార్థి చేశాను వాళ్ళ అబ్బాయితో. అది బాగుంది సినిమా. అది 20 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ ఛాన్స్ ఇవ్వడం నా జీవితంలో నేను మరవలేను. ఆయన థ్యాంక్స్. అది నా జీవితంలో ఎక్కువ పలికిన వర్డ్ వచ్చేసి అమ్మాని ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ చౌదరి గారిని అనిసాలి పలికింటుంది. ఆయన ఎప్పుడూ మరవలేను. అదేవిధంగా సప్తగిరి గారు, శకలక శంకర్, తాగుబోతు రమేష్ గారు, దండాజ్ గారు, మిత్రశక్తి గారు వాళ్ళు చాలా కోఆపరేటివ్ చేశారు. వాళ్ళు చేయడం వల్ల ఇంత తొందరగా ఫినిష్ అయింది. అదేవిధంగా చరణార్జున్ గారు, మన చరణార్జున్ మీది 3 సాంగ్లు సూపర్ సాంగ్స్ ఇచ్చారు. యాదమ్మ యాదమ్మ సాంగ్, నల్గొండ గద్దర్ గారు మంగిలి పాడారు, చాలా బాగుంది. అదేవిధంగా ఇంకొక సాంగ్ ఉంటుంది, అది షాండీకి పాడారు. ఇంకోటి తాగుబోతు సాంగ్, 3 సాంగ్స్ సూపర్ హిట్ సార్, మంచి సాంగ్స్. అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసి మన డిఎస్ఆర్ గారు చేశారు. యాక్చువల్ ఆయన చాలా బిజీగా ఉండడం వల్ల ఆయన పర్మిషన్ తీసుకొని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆయనతో చేయించాము. ఆయన చాలా బిజీగా ఉండడం వల్ల దాని గురించి సారీ సార్ ఏమనుకోవచ్చు, మీరు చెప్పడం వల్ల నేను చేశాను. అదేవిధంగా అర్జున్ మన అజయ్ గారు, బాహుబలి ప్రభాకర్ గారు, గెటప్ సీన్ గారు అందరూ కోఆపరేటివ్ చేశారు. మన శ్రవణ్ గారు, నాగమహేష్ గారు, మణిచందన పాప అందరూ బాగా కోఆపరేటివ్, చాలా బాగా యాక్టింగ్ చేశారు. అదేవిధంగా కెమెరామెన్ మురళీమోహన్ రెడ్డి గారు, ఆయన ఇలా షార్ట్ పెట్టాము లేదు వెంటనే షార్ట్ రెడీ అంటూ ఉంటారు, చాలా కోఆపరేటివ్ చేశారు. మా మ్యూజిక్ డైరెక్టర్ అది మన డ్యాన్స్ మాస్టర్లు శ్యామ్ గారు, బాలకృష్ణ గారు, ఆ డైరెక్టర్లు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను.
అందరు చాలా బాగా కోఆపరేట్ చేయడం వల్ల ఇది జరిగింది. ఒక్కరు చేసే పని కాదు ఇది యాక్చువల్లీ. అలాగే అందరూ నా టీం కూడా, డైరెక్షన్ టీం కూడా చాలా బాగా కోఆపరేట్ చేశారు. అంజన సారు, వీరేంద్ర సిరి గారు, ప్రొడ్యూసర్స్ వాళ్ళు కూడా ప్రోత్సహించి. ఇంకో విషయం ఏంటంటే, ఒక బడ్జెట్ ఇచ్చాను నేను, బట్ దానికి డబల్ అయిపోయింది బడ్జెట్ అనుకోకుండా. నేను భయపడుతూనే ఉన్నాను, బట్ చౌదరి గారు దాన్ని కూడా యాక్సెప్ట్ చేసి ప్రోత్సహించారు. చాలా దానివల్లనే సినిమా బాగా చేయగలిగాము. థ్యాంక్స్ చౌదరి గారు, నేను మర్చిపోలేను. ఎంత ఎంత ఆనెస్టీ ఉందో తెలుసా సార్. మిస్టర్గా అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. నాకు ఈ సినిమా భవనంలో అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ ఆర్బి చౌదరి గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమా చాలా బాగుంటుంది, మీరు తప్పకుండా ఎంటర్టైన్ అవుతారు. మీరు ఈ సినిమా ఫ్యామిలీతో కలిసి చూడండి అండ్ సక్సెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. వామ్మో ఎంత క్లారిటీ ఉంది, అసలు మామూలుగా లేదు. ఫైట్ మాస్టర్ మళ్ళీ గారు బాగా చేశారు, అదేవిధంగా స్నిగ్ధ కూడా చాలా బాగా కామెడీ చేసింది ఈ సినిమాలో, చాలా బాగా కామెడీ చేసింది. మర్చిపోయాను ధనరాజు గారు. ధనరాజు గారు ఆల్ ది బెస్ట్ అన్నయ్య. డైరెక్టర్ గారు ఆల్ ది బెస్ట్ అండి. ఆ ఒక్క దండంతోనే కట్టిపోయాడు మనందరం అట్లు కదా. ఒక కొన్నేళ్ల క్రితం అండి సూపర్ గుడ్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది నాకు. ఇండస్ట్రీలో ప్రతి యాక్టర్కి ఒక కొన్ని బ్యానర్స్ ఉంటాయండి. వాళ్ళు చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ ఆ బ్యానర్స్ అన్నీ గుర్తుండిపోతాయి మైండ్లో. సురేష్ ప్రొడక్షన్ అని, సూపర్ గుడ్ ఫిల్మ్స్ అని, ఇలాగ ఇందాక సత్యన్ అన్నట్టుగా ఉషాకిరణ్ మూవీస్, అలాగే అశ్వినీదత్ గారు ఆ బ్యానరు, అల్లరవింద్ గారు గీతార్ట్స్ బ్యానరు, ఇవన్నీ చిన్నప్పటి నుంచి మేము మా మైండ్లో పెట్టుకొని మేము ఇంతప్పటి నుంచి గురువు గారు ఫోర్త్ క్లాస్ నుంచి సినిమా పిచ్చి అనమాట. చిన్నప్పటి నుంచి సినిమా పిచ్చి ఆ బ్యానర్లు అలా గుర్తుండిపోతాయి అనమాట. ఇందాక అన్నట్టుగా ఆ మేఘాలు, ఆ పక్షులు వెళ్ళడం, స్టార్టింగ్ స్క్రీన్ మీద అది ఎప్పుడు వస్తుంది అని వెయిటింగ్ మేము. ఎన్ని సినిమాలు, రాజశేఖర్ గారి సినిమాలు, వెంకటేష్ బాబు గారి సినిమాలు, నాగార్జున గారి సినిమాలు, నువ్వు వస్తావా అని, రాజా, ఇలా ఎన్నో ఎన్ని మేము సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ టైంలో ఇవన్నీ మేము చూసినాయి శ్రీకాకుళంలో. సో సరస్వతమాలు, రామలక్ష్మణ్ థియేటర్స్, సూర్యమాలు, దీపామాలు, ఇవన్నీ ఎక్కువ స్కూల్ కంటే థియేటర్ దగ్గర ఉండేవాళ్ళు మేము. స్కూల్కి వెళ్ళి టీచర్స్ చెప్తుంటే నేను ఆర్బి చౌదరి గారు బ్యానర్ ఉంది కదా మన సూపర్ గుడ్ రాసుకుంటూ ఉండి ఎస్ఓపి ఇలాగ ఉండేది గుడ్, ఇలా టీచర్ అదే ఎస్యూపి, మరి అలా చదవబెట్టి ఇలా చదివాను నేను. ఇక్కడ థియేటర్ దగ్గర ఎప్పుడు ఉంటే ఇక చదువు ఎప్పుడు వస్తుంది అమ్మా, మరి ఎస్ఓ అని అని అంటాను నేను. ఎస్ఓ ఎందుకు వస్తుంది, ఎస్యూ అని వస్తే నేను పాట చదువుకుంది నా అక్కడ. నేను అప్పుడు కూడా ఎస్ఓ అని రాసిన టీచర్ పడేయాలి ఒకటి పీకా ఉంటా రాసింది అని కరెక్ట్గా రాయరా ఎస్యూ అని చెప్పి. నువ్వు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతావు అని అనుకుంటే సూపర్ గుడ్ ఫిల్మ్స్ రాస్తున్నావు ఏంటి, రౌండ్ వేస్తున్నావు, బొమ్మలు వేస్తున్నావు అంటే అయి ఉండేయండి. ఎప్పుడు నువ్వు చిరంజీవి గారి బొమ్మలు వేయడం, నాగార్జున గారి బొమ్మలు వేయడం, వెంకటేష్ గారి బొమ్మలు వేయడం, మోహన్ బాబు గారి బొమ్మలు వేయడం, అలా ఉండిపోయింది అనమాట. అలా ప్రతి ఒక్క యాక్టర్ అలా ఇక్కడికి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అండి, నేను ఫస్ట్ టైం లైఫ్లో ఒక యాక్టర్గా ఫీల్ అయింది ఏంటంటే సూపర్ గుడ్ ఆఫీస్ నుంచి ఫోన్ రావడం. నాకు ఒక్కసారిగా చిన్నప్పుడు అన్నీ గుర్తొచ్చాయి నాకు. ఏ చిన్నప్పటి నుంచి అయితే ఆ బ్యానర్ సినిమాలు చూసి పెరిగామో అలాంటి బ్యానర్ ఆఫీస్ నుంచి ఫోన్ రావడమా నాకు అని చెప్పి నేను నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సార్. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ గురుజీ. సరే ఆఫీస్కి వెళ్ళానండి, బేసం మాట వేసుకొని ఒక పర్సన్ కూర్చున్నాడు అండి ఇలాగ మధ్యలో, లైట్లు అన్నీ ఆఫీస్ ఉన్నాయి, ఒక్కడే కూర్చున్నాడు మధ్యలో. వెళ్ళాను, వెళ్తేగా మహానుభావుడు కూకొని ఉన్నాడు అక్కడ ఒకటి, అదే క్యాపు, అదే షర్టు, అదే ప్యాంటు. నేను సత్యమైనా సత్యం తెయ్యమైన మీతో సినిమా తీస్తాను కానీ శంకర్ గారు ఈ సినిమా తీయాల్సిందని మొదలెట్టాడండి సార్. నిజం సార్, ఈ సినిమా కానీ చేయకపోతే ఆయన చచ్చిపోయి దెయ్యమైపోయి భవనంలోకి దూరి మీరు ఎక్కడ ఏ బొంబాయిలు ఉన్నా ఏ పూణెలు ఉన్నా మిమ్మల్ని లాక్కొచ్చి, మా సప్తగిరిని లాక్కొచ్చి, నన్ను లాక్కొచ్చి, డైరెక్ట్ అందరూ లాక్కొచ్చి సినిమా తీస్తారు సార్. దెయ్యమైపోయి ప్రాతత్వం అయిపోయాయి ఆయన. బాబు నీకు నమస్కారం, నీకు దండం, నీకు దండం అయ్యా బాబు, దండం, నీలాంటి వాళ్ళు ఉండాల్సిందే బాబు.
మా అసలు ఇంకోటి అండి, డైరెక్టర్ గారిలో గొప్ప విషయం ఒకటి సార్, నిజంగా ఇందులో యాక్ట్ చేసిన ఒక అర డజన్ మంది ఉన్నారు కదా, ఒక్కొక్కడికొక్క పార్టీ, ఒకడికొకటి సంబంధం ఉండదన్నమాట. పార్టీలు వేరు, వాళ్ళు వాళ్ళు హావభావాలు వేరు, వాళ్ళ మైండ్ సెట్స్ వేరు. వీళ్ళందరినీ ఒక చోటకు తీసుకొచ్చి వర్క్ చేయించడం, బాబా నీకు దండం, మళ్ళీ దండం నీకు బాబా. ఏం మచ్చా, రాజకీయ నాయకులనే కలిపి మనం పోరాడవచ్చు, కానీ వీళ్ళందరినీ కలిపి చేయడం అనేది మామూలు విషయం కాదు. అటు ఇటు కదా, నిజంగా నీకు యాక్సెప్ట్ అయ్యా, నిజంగా ఇప్పుడు చచ్చిపో చాలు జీవితానికి, ఏం కాదు అమ్మ జీవితం, మామూలు విషయం కాదు ఇది, ఇంతకు మించి ఇంకేముందన్నా. ప్లీజ్ క్లాప్స్ డైరెక్టర్ గారికి. కొన్ని 100 సినిమాల దగ్గరలో తీసిన సూపర్ గుడ్కి గుర్తుండిపోయే రేంజ్లో ఆ విజయ తమిళ విజయ్ గారి దగ్గర నుంచి ఇక్కడ నాగార్జున గారి వరకు ఎన్నో సినిమాలు, అద్భుతాలు, సూపర్ హిట్లు, దగ్గర దగ్గర 95-96 సినిమాలు చేసిన ద గ్రేట్ ఆర్పి చౌదరి గారి బ్యానర్లో మీరు మీరు అవుట్ ఇంక అంతే అవుట్ ఇంక మీరు కనబడరు ఇంకా. నేను చెప్తున్నాను ఈ సినిమా తర్వాత మీరు కనబడితే సార్, నిజం సార్, మీ లైఫ్లో గుర్తుండిపోయే ఒక కళాఖండాన్ని ఇచ్చాడు ఆయన, మామూలుడు కాదు నిజంగా. ఇది మాత్రం మీరు దయచేసి మీ మీ 100 సినిమాలన్నీ గుర్తొస్తాయి సార్ ఈ సినిమా దెబ్బతో. నేను ఎందుకు ఇండస్ట్రీకి వచ్చి బ్యానర్ పెట్టానా, నేను ఎందుకు వచ్చి ఇంత పెద్ద పెద్ద స్టార్ హీరోలతో సినిమాలు తీశాను. నువ్వు ఆపుకో, ఆయన గురించి మాట్లాడుతున్నావు ఆపుకో. నేను ఒక ఆర్పి చౌదరిగా ఎన్ని సినిమాలు తీసిన, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, బెంగాల్, ఒరియా, ఇలాగ ఎంతో మంది హీరోలతో తీసిన నేను ఇలాంటి నటులతో ఇలాంటి డైరెక్టర్ని పెట్టి భవనము అనే ఒక వండర్ ఇచ్చాను చూడు నేను, దట్ ఈజ్ సూపర్ గుడ్ సార్. మీరు గర్వంగా తలెత్తుకునే రోజు ఈ సినిమాతో మీకు వచ్చింది సార్. నీకు పేరుతో పని లేదు, ఆ క్యాప్ ఆయన నవ్వు చాలు ఇక ఆయనతో పేరు ప్రేతాత్మక పేర్లు అవసరం లేదు మధ్య, అట్లా పేర్లు ఉంటాయా, అయ్యే అవి ఆకర్షిస్తాయి మనుషులను అయ్యి సార్. నిజంగా వెరీ వెరీ సూపర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా నేను అసలు నేను ఇంకేం మాట్లాడాలో నాకు అసలు లేదు సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్, ఎంత అద్భుతమైన సార్. నేను చెప్తున్నానండి, ఈ దెబ్బతో హర్రర్ సినిమాలు ఎవడ తీయడం ఇంకా బాగానే ఎత్తారు ఇంకా అలా చేశారు మీరు. ఇంకా ఎవడు ముట్టుకోడు సార్, హర్రర్ సబ్జెక్ట్ అనేది సౌత్ ఇండియా ఇంకా ఎవడైనా ముట్టుకుంటే దమ్ముంటే నా దగ్గరికి రమ్మను. ఈ దెబ్బతో ఎవడు ముట్టుకోడు ఇంకా తెలియదు సినిమా ఎవడ వల్ల కాదు తీయడం, ఇంకా ఏ డైరెక్టర్ వల్ల కాదు, ఏ డైరెక్టర్ ఇంకా రాయలేడు కథ. ఏ నటులు దొరుకుతారా, అలాంటి డైరెక్టర్ దొరుకుతారా, ఏ ఉండమచ్చా నువ్వు, ఏమి ఖండం ఇదికొని, ఇది మామూలు ఖండం కాదు, ఇది ఖండ ఖండాల్లో ఆడాల్సిన ఖండం ఇది. నీకు ఇది పాన్ ఇండియా సినిమా చూశారు, ఇది పాన్ ఇండియా కాదు, పాన్ ప్రపంచం. మీరు ప్రపంచానికి ఏమండి ఉడుకు పడతారు రే ప్రపంచం, ఏమనుకున్నారు మీరు, ఏం చేద్దామనేసి ఆయన, ఏం చేద్దామని ప్రపంచాన్ని, ప్రేక్షకులను ఏం చేద్దామని ఉలుక్కు పడతారు రే పొద్దున్న చూడమచ్చా. నీ గురించే మాట్లాడుతున్నా ఇక్కడ, సెంటర్ నువ్వేగా చెప్పమంటవా. మరి కూకో సైలెంట్ కూకో. మరి మొన్న ట్రేజర్ రిలీజ్ అయిందండి, ఒళ్ళు కగురిసిపోయింది మాకు. నిజంగా చెప్తారా, మా ధనరాజు ఉన్నాడండి ఇంద్ర సూపర్ యాక్టింగ్ చేశాడు, అయ్యా థ్యాంక్ యూ వెరీ మచ్, మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మాట్లాడాను, కానీ సీరియస్గా చెప్తున్నానండి, ఇంత అద్భుతమైన సినిమాలో మాకు అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి, మా సార్ చౌదరి గారికి, ఆర్బి చౌదరి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, అంజన్న థ్యాంక్ యూ అన్న. సో ఒక 35 డేస్లో కంప్లీట్ చేసాం, ఒక చిన్న సినిమా లాగా తీసాం, కానీ ఈరోజు పెద్ద సినిమా అయింది, మీ అందరిని ఎంటర్టైన్ చేస్తుంది, సూపర్గా 2 అవర్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు, విపత్యమైన ఫన్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, పంచెస్ ఉంటాయి, హర్రర్ ఉంటుంది, ఫ్యామిలీతో పిల్లలతో అందరూ చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ వరకు అందరూ థియేటర్లో కూర్చున్న 2 గంటలు కడుపుప్ప నవ్వుకునే సినిమా అవుతుంది మా భవనం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ. అసలు ఏం జరిగింది ఇప్పుడు కాసేపు? అందరికీ నమస్కారం అండి. ఈరోజు నిజంగా చాలా మాకు ఒక లక్కీ డే అని చెప్పచ్చు. ఎందుకోసం అంటే మేము 90స్లో మేము చదువుతున్నప్పుడు సూపర్ గుడ్ సంస్థ ద్వారా వచ్చే
ఆ మూవీస్ కావచ్చు, ఆ సాంగ్స్ కావచ్చు, ఆ సెంటిమెంట్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ అన్నీ మా గుండెల్లో నిలిచిపోయినటువంటి గొప్ప గొప్ప సినిమాలు. అంటే ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదువుతున్న రోజుల్లో ఆ పాటలన్నీ టీ షాపుల దగ్గర, ఆటోల దగ్గర, మొత్తం టోటల్ వరల్డ్ వైడ్ వినపడే అంత హార్ట్ టచింగ్ సాంగ్స్తో ఆ కాన్సెప్ట్తో ఆ సూపర్ గుడ్ సంస్థ అనేది తెలుగు ప్రేక్షకుల ప్రతి ఒక్కరు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి గొప్ప బ్యానర్ అది సూపర్ గుడ్ సంస్థ అనేది. ఆ సంస్థ నుంచి ఒక 5 మంది కొంతమంది కమెడియన్లు బట్టి ఆఫ్టర్ మా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా గాడ్ ఫాదర్ తర్వాత వస్తున్నటువంటి ఒక సినిమా 95th మూవీ ఒక సినిమా చేస్తున్నారు. దాంట్లో ఒక 5 మంది కమెడియన్లు పెట్టి ఫస్ట్ టైం సూపర్ గిట్ సంస్థ హర్రర్ సినిమా చేస్తుంది. దాంట్లో మాకు కూడా అవకాశం రావడం అనేది నిజంగా అదే అటు నుంచి రావడం అనేది నిజంగా ఒక అదృష్టంగా భావిస్తున్నాం. సో సూపర్ గుడ్ సంస్థలో అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాలని కూడా ట్రై చేసిన రోజులు ఉన్నాయి నేను ఈ ఇండస్ట్రీలో. అలాంటిది ఈ సంస్థలో ఒక మంచి క్యారెక్టర్ చేయడం అనేది నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సో ఈ సూపర్ గుడ్ సంస్థ భవనం మా డైరెక్టర్ బాలాచార్య గారి గురించి చెప్పాలి. నిజంగా ఆయన వయసుకు మర్యాదిస్తూ ఆయన ఇండస్ట్రీలో ఈ సినిమా తీయడానికి ఒక 20 సంవత్సరాలు పోరాడాడంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్, మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. సో ఆయన ఈ భవనం కడుతున్నాం, ఈ భవనంకి మాస్టర్ ప్లాన్ ఆయనే వేశాడు, ప్లస్ దీనికి కావాల్సిన కూలీలు కొంతమంది కావాలి, నేను, శకల శంకరు, ధనరాజు, బిత్తిరి సత్తన్న, సో స్నిగ్ధ, అజయన్న, గెటప్ శివ, మమ్మల్ని అందరినీ కూలీలుగా పెట్టుకుని మా చేతే ఇటుకులు మోయించాడు, మా దగ్గరే ఇసుక మోయించాడు, మా దగ్గరే కాంక్రీట్ వేయించాడు, మా దగ్గరే స్లాబ్ వేయించాడు, తర్వాత ఇంటీరియర్ డిజైన్ కూడా ఆయనే దగ్గరుండి చేశాడు. గృహప్రవేశం డేట్ ఎప్పుడో త్వరలో చెప్తారు. సో ఆ గృహప్రవేశం డేట్కి మీరందరూ వచ్చి ఆ సినిమా అంటే ఆ భవనం ఎలా ఉంది, బాగా కట్టారా లేదా అని మీరు చెప్తే చాలా ఆనందిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. అందరికన్నా ముఖ్యంగా నా వెనుక ఒక పెద్ద మహానుభావుడు ఉన్నాడు, 95 సినిమాలు సూపర్ గిట్ సంస్థ ద్వారా అటు సౌత్ ఇండియా మొత్తం సినిమాలు చేస్తూ ఒక గొప్ప సంస్థ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మాకు ఈ అవకాశం ఇవ్వడం నిజంగా మీ పాదాలకు నమస్కారం. అలాగే అంజనన్న, మాకు షూటింగ్ జరిగిన 4 నాళ్ళు మాకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా నిజంగా మన పితృ సత్తన్న సూపర్ గిట్ సంస్థ అంటే ఆ ప్రొడక్షన్లో వచ్చేటంటే ఆ ఫుడ్ కూడా ట్వీట్ చేసావు కదన్నా, అంత మంచి ఫుడ్ పెట్టి ప్రతి ఒక్కరిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళకి ఏం మాకేం కావాలన్నా ఫుడ్ కావచ్చు, అరేంజ్మెంట్స్ కావచ్చు, అవన్నీ దగ్గరుండి అవర్ బై అవర్ మమ్మల్ని అందరినీ మానిటరింగ్ చేస్తూ మమ్మల్ని అందరినీ ఈ సినిమా కంప్లీట్ చేసే విధంగా మమ్మల్ని ఎంతో సొంత తమ్ముళ్ళలో చూసుకున్న మా వాకాడ అంజనన్న గారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. అలాగే ఈరోజు మా చరణ్ అర్జున్ గురించి మాట్లాడాలి. ఈరోజు యాదమ్మ సాంగ్ రిలీజ్ అయ్యింది. బ్రదర్, నిజంగా చెప్తున్నాను, ముందుగా యాంకర్ గారు చెప్పినట్టే మీ సాంగ్స్ ద్వారా ముఖ్యమంత్రులు అయ్యారు, గవర్నమెంట్లో ఫామ్ అయ్యాయంటే మళ్ళీ ఆ కాంబినేషన్ సూపర్ గుడ్ సంస్థ ద్వారా ఈ సినిమాలో మీరు పాడినట్టు యాదమ్మ సాంగ్ కూడా మమ్మల్ని కూడా అంత గొప్ప స్థాయిలో హిట్ కొట్టే విధంగా ఈ సినిమా ప్రేక్షకులందరూ ఆదరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు సినిమా ఇండస్ట్రీ అన్న గద్దరన్నకి. నిజంగా మీ సాంగ్ మేము ఫస్ట్ టైం పొలిటికల్స్ అంటే సినిమా సాంగ్స్ అనే మనం రిపీటెడ్గా వింటుంటాం చాలా బాగుంటాయి, అలాంటిది ఫస్ట్ టైం పొలిటికల్ సాంగ్స్ కూడా రిపీటెడ్గా వినేంతంటే వాయిస్ మీ వాయిస్ ద్వారా మేము వింటున్నాం. నిజంగా మీరు చాలా భగవంతుడు గద్దర్ గారు ఎక్కడున్నారు పెద్ద ఆయన, ఆయన తర్వాత మీకు ఆ వాయిస్ భగవంతుడు ప్రసాదించడం అనేది నిజంగా గాడ్ గ్రేస్ అది. ఈ వాయిస్తో మీరు మరిన్ని గొప్ప గొప్ప పాటలు పాడుతూ గొప్ప స్థానానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా చరణ్ అర్జున్ కూడా ఎంతో గొప్ప మ్యూజిక్ డైరెక్టర్, బిగ్ స్లాట్లోకి ఇంకా వెళ్ళలేదు అది ఓపెన్గా చెప్పాల్సిన మాట. సో ఈ సినిమా ద్వారా మరిన్ని మంచి సాంగ్స్, బడ్జెట్ ఇస్తే నువ్వు ఏ స్థాయి మ్యూజిక్ చేయగలవు నాకు తెలుసు డార్లింగ్, డెఫినెట్గా వెరీ సూన్ వితిన్ మంత్స్ నువ్వు బిగ్ స్లాట్లోకి వెళ్ళబోతున్నావు, మంచి మూవీస్తో మరిన్ని సినిమాలు మిమ్మల్ని అలరించబోతున్నాడు. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా సూపర్ గిట్ సంస్థ ద్వారా వస్తున్నటువంటి ఈ భవనం అనే సినిమా ఒక మంచి విజయాన్ని అందుకొని మా అందరికీ ఒక తీపి గుర్తుగా మిగిలిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్బి చౌదరి గారికి శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, లవ్ యూ. అలాగే మా డివోపి మోహన్ అన్న గారు కావచ్చు, అన్నా చూసుకోండి జాగ్రత్తగా, మంచి బ్యానర్ నుంచి వస్తున్న సినిమా, మంచి అవుట్పుట్ నేను చూస్తుంది అనుకుంటున్నాను. అలాగే ఫైట్ మాస్టర్ కావచ్చు, రీరికార్డింగ్ చేసిన దాస్ గారు కావచ్చు, అలా సముద్ర అన్న బాగున్నారా, థ్యాంక్ యూ. అలాగే మా డైరెక్టర్ అండ్ ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలుపుకుంటూ జయ హింద్ మీ సప్తగిరి. సూపర్, థ్యాంక్ యూ. అయిపోయిందా? థ్యాంక్ యూ. మా మదర్ బ్యానర్,
మా సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ మీద 95వ చిత్రంగా రిలీజ్ అవుతున్న భవనం చిత్రం ఫంక్షన్ ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ముఖ్యంగా మా సూపర్ గుడ్ బ్యానర్ నుంచి వస్తున్న ఈ 95వ ఫిలిం నుంచి ఈ సంవత్సరంలోనే 100 పిక్చర్స్ కంప్లీట్ అవ్వబోతున్నాయి. సో అందరూ కలిసి ఒకసారి ఈ బ్యానర్ని బ్లెస్సింగ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అలాగే ఒక ఏవిఎం సంస్థ, ఒక సురేష్ ప్రొడక్షన్ సంస్థలాగా మా బ్యానరు 100 పిక్చర్స్ పూర్తి చేసుకొని మళ్ళీ అగైన్ 101 నుంచి 200కి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇటువంటి బ్యానర్లో నేను డైరెక్టర్ అయినందుకు నాలాంటి ఇంకా చాలామంది తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ ఇలాంటి డైరెక్టర్స్ అందరూ ఈ బ్యానర్ ద్వారా ఇంట్రడ్యూస్ అయినందుకు సంతోషపడుతున్నాం, గర్వపడుతున్నాం. అలాగే ఈ సినిమా పూర్తి అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైన్మెంట్, ఫుల్ హర్రర్ ఎంటర్టైన్మెంట్. ఈ మధ్యకాలంలో ఇంతమంది కమెడియన్స్ని పెట్టి తీసిన సినిమా లేదు. దీనిలో సప్తగిరి అన్న, మన శకలాక శంకర్ అన్న, మిత్రశత్రు అన్న, సిగ్ద అండ్ ఇట్లా ధనరాజు, ఇట్లా చాలామంది ఆర్టిస్టులతో చేసిన ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ మనం ట్రైలర్ చూసాం, అద్భుతంగా ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్గా ఉంది. అలాగే ఆడియో కూడా మా బ్యానర్ నుంచి ఎప్పుడూ సూపర్ ఆడియో ఉంటుంది, సూపర్ గుడ్ ఫిలిమ్స్ నుంచి. ఈ బ్యానర్కి మాకు మా ఆదిత్య సంస్థ ఎప్పుడూ ఇండస్ట్రీలో మంచి మంచి సినిమాలు ఆదిత్య నుంచి వస్తుందంటే కూడా ఆడియో అంత మంచి ఆడియో వస్తుంది. ఇలాంటి మంచి ఆడియో ఇచ్చినందుకు మ్యూజిక్ డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను సార్. అలాగే గద్రాన్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా ఈ సినిమాకి మంచి టెక్నీషియన్స్, కెమెరామ్యాన్ మోహన్ అన్న, అలాగే ఫైట్ మాస్టర్ మల్లి గారు, అలాగే డాన్స్ మాస్టర్ శ్యామ్ గారు, ఇంకా ఎడిటర్ నందమూరి హరి గారు, వాళ్ళ అబ్బాయి ఎన్టీఆర్, ఎంత మంచి సక్సెస్ టీమ్ ఈ సినిమాకి వర్క్ చేశారు. ఇక పోతే మా బ్యానర్ సూపర్ గుడ్ సంస్థలో ఎన్నో సంవత్సరాలుగా మా గురువుగారు అబ్బారావు గారు, వాళ్ళ అబ్బాయి అంజుబాబు గారు, ఈ సినిమాలు ప్రతి సినిమాని వాళ్ళు సొంతగా ఒక ఎంతో కష్టపడతారు. టెక్నీషియన్స్ని అంత ప్రేమిస్తారు, ఆర్టిస్ట్ని సినిమాకి ఇంత చిన్న డిస్టర్బెన్స్ లేకుండా అంత కష్టపడతారు. సో అటువంటి మా గురువుగారికి, మా అంజన్ బాబు గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక మా ఆర్బి చౌదరి గారు, ఆయన సెలక్షన్, ఇంతవరకు ఎన్నో సినిమాలు చేసిన బ్యానర్లో 90% సక్సెస్ రేట్ ఉన్న బ్యానర్ సూపర్ గుడ్ ఫిలిమ్స్. 90% ఎన్ని మంచి సినిమాలు, ఈ పాట వస్తుందంటే ఇది సూపర్ గుడ్ ఫిలిం సాంగ్, ఈ కథ వస్తుందంటే ఇది సూపర్ గుడ్ ఫిలిమ్స్ అని ఇంత గొప్పగా చెప్పేటట్టుగా కథల్ని సెలెక్ట్ చేసి ప్రతి భాషలో ఎంతోమంది ఎన్నో మంచి సినిమాలు ఇచ్చిన మా గురుగారు ఆర్బి చౌదరి గారికి, అంతేకాకుండా ఒక డైరెక్టర్కి ఎంత వాల్యూ ఇస్తారంటే ఆయన, అది టైటిల్ దగ్గర నుంచి, బడ్జెట్ దగ్గర నుంచి ప్రతిదీ డైరెక్టర్ ఓకేనా, డైరెక్టర్ ఓకే అన్నారా, ఆయన అంత ఇంపార్టెన్స్ ఇస్తారు డైరెక్టర్స్కి. అందుకే ఈ బ్యానర్లో ఎన్నో సక్సెస్ వచ్చినాయి. అందువల్ల ఈ బ్యానర్లో చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, రాజశేఖర్, విజయ్, అజిత్, ఇట్లా ఎంతోమంది స్టార్స్ ఈ సినిమాలో యాక్ట్ చేశారు. కాబట్టి ఇటువంటి మంచి బ్యానర్ నుంచి ఈ టైంలో మేలో రిలీజ్ కాబోతుంది, ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్. మన ధనరాజ్ అన్న, శకలాక శంకర్ అన్న చెప్పినట్టు ఈ సినిమా మళ్ళీ మధ్యకాలంలో ఇంత కామెడీని మళ్ళీ చూడలేరు, అంత గొప్ప కామెడీ ఫిల్మ్ ఇది. మా దర్శకుడు బాల, మేమంతా మంచి ఫ్రెండ్స్, ఈ బ్యానర్లో ఇంతకుముందు విద్యార్థి చేశారు, ఆ తర్వాత ఈ బ్యానర్లో చేస్తున్నటువంటి చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న ఫిల్మ్ ఇది మా బాల. సో అప్పటి నుంచి ఈరోజు ఈ టైంలో బాలాకి ఈ సినిమా ఇచ్చారంటే చౌదరి గారు ఈ కథని ఎంత బాగా సెలెక్ట్ చేసి మళ్ళీ నువ్వు చెయ్యాలి ఈ బ్యానర్లు అని మా దర్శకులకి ఎప్పుడు, అలాగే నాకు మళ్ళీ నాకు ఉంది ఈ బ్యానర్లో సినిమా. సో అంత ఇంపార్టెంట్గా కథ వింటూ ఈ బ్యానర్లో మా బాలాకి ఇచ్చిన ఈ సినిమా బాలాకి ది బెస్ట్ ఫిల్మ్గా, శకలాక శంకర్ అని చెప్పినట్టు వన్ ఆఫ్ ద ఇయర్ ఫుల్ కామెడీ ఫిల్మ్గా నిలిచిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవరిబడి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. It's been more than 30 years I'm in the Telugu film industry, but still I'm struggling to speak in Telugu. Bhavanam, this is our 95th movie, but already 96th movie already got released, you know, in Malayalam. We made one picture in Malayalam and got released, you know, so this will be again 95th only. And 97th, again one Malayalam picture is ready.
నెక్స్ట్ మంత్ వీఆర్ రిలీజింగ్ దట్ మూవీ. అండ్ 98 వన్ వీఆర్ ప్రొడ్యూసింగ్ వన్ తమిళ్ మూవీ విత్ ఫగత్ ఫజిల్ అండ్ వడివేల్ ఇన్ లీడ్ రోల్స్. సో దెన్ లెఫ్ట్ యూ నో లెఫ్ట్ టూ మోర్ మూవీస్ యూనో. సో హోప్ టు ఫినిష్ ఇన్ అనర్ దిస్ ఇయర్ అండ్ నెక్స్ట్ ఇయర్ యూనో. ఆల్ ఇట్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ యువర్ ఫుల్ సపోర్ట్, బికాస్ ఆఫ్ ఆల్ యువర్ సపోర్ట్. భవనం, దిస్ ఈస్ టోటలీ ఐ మేడ్ దిస్ బికాస్ సూపర్ గుడ్ ఫిల్మ్స్ మీన్స్ వీ యూస్ టు మేక్ ఓన్లీ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ యూనో. సో దిస్ ఈస్ దిస్ బాలాచారి, ఐ ఓన్లీ ఇంట్రడ్యూస్ హిమ్ యూనో సమ్ 15-20 ఇయర్స్ బిఫోర్ యూనో. సో హీ వాంటెడ్ వన్ మోర్ లైఫ్ యూనో. సో వితౌట్ కేరింగ్ ఎనీ సబ్జెక్ట్ ఆర్ ఎనీథింగ్ సో ఐ ఫుల్లీ బిలీవ్డ్ అండ్ ఐ గేవ్ హిమ్ దిస్ మూవీ. ఐ థింక్ హీ విల్ ప్రూవ్ హిమ్సెల్ఫ్ ఇన్ దిస్ పిక్చర్. అండ్ ఐ హవ్ నాట్ సీన్ దిస్ మూవీ సో ఫన్ బట్ ఐ హర్డ్ సాంగ్స్ యూనో ఆల్ ద సాంగ్స్ ఆర్ వెరీ గుడ్ యూనో. సో కంగ్రాచులేషన్ చరణ్. సో హ్యాపీ టు ఇంట్రడ్యూస్ చరణ్ యూనో బికాస్ ఇన్ అవర్ బ్యానర్ ఇంట్రడ్యూస్ సో మెనీ టాలెంట్ యూనో. సో ఐ థింక్ హీ విల్ ఆల్సో ప్రూవ్ హిస్ టాలెంట్ ఇన్ దిస్ మూవీ. అండ్ ఐ నీడ్ నాట్ హ్యావ్ టు టెల్ అబౌట్ ఆల్ ద అవర్ ఆర్టిస్ట్ యూనో. They are well-known artists, so I don't want to waste your time, you know. So this is everybody's contribution. So let me see this movie first, and next time, next we are meeting, you know, that time I'll talk to you elaborately. So once again, I would like to all thank my all technicians, all artists, and my artists, and my directors, my heroines, for giving their best cooperation. Thank you very much. Thank you so much, sir. We will look forward to see you again for this film, Bhavanam. Thank you so much for being here and gracing this. Thank you. Thank you so much, media, for joining the event and making it successful. Thank you, everybody on stage, for joining this event. Thank you.